Bethesda Full Gospel Ministries presents Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu Madati Aradhana Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku Vijayawada Chittinagar Kalra Hospital Ediruga శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చదువుబడిన లేఖనాన్ని మరొకసారి చదువుకుందామా? హెబ్రీ పత్రిక 12:9 వచ్చినాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మూడో వచనం అందరూ చూడండి, ఒకసారి మూడవ వచనం అందరూ చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుక్కకయు ఉండునట్లు. మరలా చెప్తున్నాను చూడండి, మీరు అలసట పడకయు. అలసట అంటే నా వల్ల కావట్లేదు, అలసిపోయాను జీవితంలో. ఇప్పుడు అన్నారా, ఇక అలసిపోయాను జీవితంలో కదా. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయో, విసుకుదలు వచ్చేస్తుందండి, ఇక ఆగలేను నేను, అదే అన్నమాట. ఇక ఆగలేను, నా వల్ల కాదుగా, తట్టుకో, అది విసుకుపోవడం అనమాట. ఇక కేపలు కేకలు వచ్చేస్తాయి, నా వల్ల కావట్లేదు ఇక నేను. విసుకకయు ఉండునట్లు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకోండి. ఎవరిని తలంచుకోవాలి? ఏంటి ఆయన చేసిన పని? అసలు ఒక హుఫటాక్ అంటే మొత్తం పడిపోతారు కింద. ఎవరు? ఏసయ్య. కానీ ఆయన ఏం చేశాడు? అలసిపోలేదు, ఉద్రేకపడిపోలేదు, అక్కడేమన్నారు ప్రాణం విసుక్కోలేదు, ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. వతకు తేబడిన గొర్రెవలే మౌనంగా ఉన్నాడు. ఎంత బాధ పెట్టారండి ఏసైన. అసలు స్తంభానికి కట్టేసి బలమైన వాళ్ళు వచ్చి కొరడాలు తీసుకొని ఆయన వీపు మీద పెట్టి కొడుతుంటే ఆ కొక్కేలు వీపులో దిగబడిపోయి ఆ దిగబడిపోయిన సమయంలో పట్టుకొని లాగుతుంటే మొత్తం కండరాలన్నీ లేపేసుకుంటూ నరాలన్నీ తెంచేసుకుంటూ వచ్చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించండి. జస్ట్ కర్రతో కొడితేనే తట్టుకోలేం కదా, కుక్కె లాంటివి లోపల దిగబడిపోతే అట్లా పట్టుకొని లాగేస్తుంటే కండరాలని నరాలని తెంచుకుంటూ పొలాన్ని దున్నితే ఎట్లా మట్టిని లేపుకుంటూ వచ్చేస్తుంది, అలా కండరాలు లేపుకుంటూ వచ్చేస్తున్న సమయంలో విల్లవిల్ల ఆడిపోయాడు. కానీ దుర్మార్గులారా, ఏంట్రా నేను ఏం చేశాను, ఇలా కొడుతున్నా అన్నాడా? అలా అక్కడ ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు కొట్టారండి. అట్లా ఒక్క దెబ్బ కాదండి, 39 దెబ్బలు కొట్టారు ఆయన్ని. ఉడ్చుకున్నాడు, ఒళ్ళంతా బెత్తాలు పెట్టి కొట్టేశారండి, ఉడ్చుకున్నాడు ఆయన.
కుర్చీలో కూర్చోబెట్టి ఇక్కడ పెట్టి ఒక్క గుద్దు గుద్దితే దవడ అవతల తిరిగిపోయేది. తిరిగిపోయిన దవడ మళ్ళీ అలా తిప్పేవాళ్ళు. ముఖాన గుడ్డ కప్పి కొడితే వెళ్ళిపోయేది. నిన్ను కొట్టినోడు ఎవడో చెప్పు ప్రవక్త అంటే కొట్టినోడు పేరు, వాడి సంగతి, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు కూడా తెలుసు. కానీ మౌనంగా ఉన్నాడు, ఓర్చుకున్నాడు, అంతా ఓర్చుకున్నాడండి. ఆయన సిలువలో అనుభవించిన శ్రమ అంతా ఇంత కాదండి. ఒకడు అన్నాడు, ఏమన్నాడు రాయుడు, నేను రాజును అన్నా. రాజా? అరే రాజు అయితే రాజు కిరీటం ఎదురా, నేను తెస్తాను నేను తెస్తాను. పరిగెత్తుకుని ఒకడు వెళ్ళి ఇంత పెద్ద స్టెమ్ము, ఇంత ముళ్ళు ఉన్న స్టెమ్ముని దాన్ని విరిచేసి తీసుకొచ్చి అలా చుట్టి దాన్ని ఏసై శిరస్సును పెట్టి అలా ఒత్తేస్తుంటే ఇంత ముళ్ళు లోనకి దిగబడిపోతుంటే ఎట్లా ఉంటుంది ఊహించండి. విల్లవిల్ల ఆడిపోయాడు ఏసయ్య. వేలుతో ఇలా పట్టుకొని కాసేపు అట్ట పెడితేనే మనం తట్టుకోలేము. లేక లోనకి ముళ్ళు వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది ఊహించండి. అలా ఒకవైపు కాదు మొత్తం శిరస్ అంతా. మామూలుగా ఉంటుందంటారా? ఒరుచుకున్నాడు ఆయన. ఇంకొకడు అంటాడు, అరే రాజు అయితే రాజ వస్త్రం ఎదురా, నేను తెస్తాను రాజ వస్త్రం అని గబగబ వెళ్ళిపోయి ఒక ఎర్రని అంగీ తీసుకొచ్చేసి ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేసుకున్నారు. అంగీ తొడిగేశారు పైన కింద వరకు. రాజులాగున్నాడు కదరా, అరే కిరీటం ఉంటే సరిపోయిందా, వస్త్రం ఉంటే సరిపోయిందా, ఏదిరా రాజు దండం ఎదురా చేతిలో, నేను తెస్తానని వెళ్ళిపోయి స్టిఫ్గా ఉన్న గడ్డి పరకం తీసుకొచ్చి ఆ గడ్డి పరకం చేతిలో పెట్టారు. అబ్బా అచ్చం, రాజదండం, రాజ కిరీటం, రాజవస్త్రం, రాజురా అంటూ భయంకరంగా మాట్లాడుతుంటే ఆయన నిజంగా రాజు. ఆయన రాజులకే రాజు, ఆయన ప్రభువులకే ప్రభు. ఆయన ఆయన అంత గొప్పవాడై ఉండి మౌనమైపోయాడండి, మౌనమైపోయాడు. ఏం ఓర్పండి బాబు. అందుకే అంటాడు, అలసిపోయాం అనుకుంటున్నారు ఎప్పుడన్నా మీరు? ఇక మా వల్ల కావట్లేదండి, మా ఓర్చుకునే శక్తి ఇక మాకు లేదండి అంటున్నారా? కొంచెం ఓర్చుకోండి బ్రదర్, కొంచెం ఓర్చుకోండి సిస్టర్స్. విసుగుదల వచ్చేస్తుందా? ఐ కాంట్, విసుగుదల వచ్చేస్తుందా? ఏసయ్య అనుభవించిన దానిలో ఏమైనా కనీసం 10% అయినా మనకేమన్నా కలిగిందా? ఇప్పటి వరకు 10% అయినా బాధ అనుభవించాం మనం? యేసుక్రీస్తు ప్రభు అంత భయంకరమైన పరిస్థితుల్లో అన్ని భయంకరమైన శ్రమలు అనుభవించి ఓర్చుకున్నాడు. కాబట్టే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో 9 నుండి 11 అక్కడ ఏమంటారు, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ఎన్ని లోకాలు చెప్పాను మీకు? భూమి మీద, ఆ తర్వాత భూమి కింద, 3 లోకాల్లో ప్రతి వాణి మోకాలు ఎవరి ముందు వంగాలి, ప్రతి వాణి నాలుక ఎవరు ప్రభు అని ఒప్పుకోవాలి, యేసే ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరు ఓర్చుకుంటారో వారిని దేవుడు అలా హెచ్చిస్తాడండి, అలా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎక్కువ ఓర్చుకున్నారా మీరు? ఎక్కువ హెచ్చిస్తాడు దేవుడు. ఏసై అంత ఎవరు ఓర్చుకోలేదు, ఏసై అంత ఎవరు హెచ్చించబడ్డ. ఈరోజు మీరెవరిని తలంచుకోవాలి మీకున్న కష్టాల్లో? సుఖపడ్డాడా ఏసయ్యా? పేతురు మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం రాయబడింది? క్రీస్తు శరీరమందు శ్రమ పడేను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా. ఏసై ఈ భూమి మీద ఏం పడ్డాడు? ఆయన శ్రమ పడ్డాడు. కాబట్టే దేవుడు అంత గొప్పగా దేవుడు ఆయన హెచ్చించాడు. ఇంకో మాట, అదే పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. మనం ఏం చేయాలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను చూచి మీకేదో వింత జరిగిపోతుందని ఆశ్చర్యపోవద్దు. ఏదో అయిపోతుంది, అది ఎవరికి లేదో. చాలాసార్లు మనం అనుకుంటాం, ముందున్నోళ్ళకి లేదు, నా వెనకాల ఉన్నోళ్ళకి లేదు, నా పక్కలోళ్ళకి, నాకే వస్తున్నాయి ఏంటో ఇవన్నీ. ఏంటంట మీరు చాలాసార్లు అనుకున్నారు కదా, నాకే పెట్టాడు ఏంటో దేవుడు. వాళ్ళు చెప్పుకోవట్లేదు, నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. ఎవరి కింద నలుపు లేదో చెప్పండి, ఎవరి కింద బాధలు లేవో చెప్పండి. ఇక్కడ ఏ కష్టం లేదన్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అసలు ఏ కష్టం లేకపోతే మనం ఇక్కడ ఉన్నాం.
ఆ కష్టాలే యేసయ్యను మనల్ని పరిచయం చేసినాయి. ఆ కష్టాల వల్ల యేసయ్య దగ్గర మనం వచ్చాం, యేసయ్య రుచి తెలుసుకున్నాం, యేసయ్య ద్వారా విడుదల పొందాం, యేసయ్య ద్వారా ఇన్ని మేళ్ళు మనం అనుభవిస్తున్నాం. యేసయ్య అంటే ఇప్పుడు మనకి పిచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మనమంట ఏ కష్టాలు వచ్చినా మన అభిప్రాయం ఎలా ఉండాలో చెప్పనా? అగ్ని వంటి మహాశ్రమలు. ఎలాంటి శ్రమలు అవి? అగ్ని వంటి మహాశ్రమలు చూసి ఏదో ఒక వింత జరిగిపోతుందని ఆశ్చర్యపోవద్దు. కానీ ఏమంటున్నాడు? క్రీస్తు మహిమ బయలుపరచున్నప్పుడు మీరు మహాదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. ఏమంటే అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంట? క్రీస్తుతో కూడా శ్రమ పడినంతగా మనం సంతోషపడాలంట. అంటే ఆయనతో పాటు ఒక్కడే సిలువ మోసాడు, ఒక్కడే సిలువ మోసాడు. ఎవడాడు? కురేనీయుడైన సీమోను. ఆ ఒక్కడికి అది కూడా కొంచెం దూరం. మీకు అనిపించింది ఎప్పుడైనా? నేనే గిన ఆ రోజుల్లో ఉండుంటే, ఏసయ్యా మీరు నడవండి పక్కన, నేను మోసుకొస్తాను కొండబైక్ వరకు అని అనిపించింది ఎప్పుడైనా? ఎందుకంటే అక్కది వాళ్ళ తక్కువ బరువు అనుకున్నారు, 80 కేజీలు బరువు ఉన్న సిలువ అది. ఒకసారి ఆలోచిస్తే ఏసయ్య టైంలో మనమే ఉండుంటే ఆయన దాహం వేస్తుంది అన్నప్పుడు నీళ్ళిచ్చేవాళ్ళం అనిపించింది ఎప్పుడైనా? ఆయన సెలవు మోసేటప్పుడు కొంచెం సేపు అయినా సెలవు మేము షేర్ చేసుకునే వాళ్ళు అనిపించిందా? ఆ రోజు ఎలాగా లేం కదా, 2000 సంవత్సరాల తర్వాత వచ్చాం కదా భూమి మీదకి. ఇప్పుడు మీకు ఏదైనా కష్టాలు కలుగుతున్నప్పుడు ఏసైను బట్టి నిందలు అవమానాలు వస్తున్నప్పుడు మీరు ఏమనుకోవాలి చెప్పనా? ఏసైతో పాటు ఆ శ్రమను మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అనుకుంటూ ఆనందపడండి, అనుకుంటూ ఆనందపడండి. ఆ శ్రమల్లో గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. శ్రమంలో ఉన్న వారికి ఏమేమి చేస్తాడో వాటన్నిటిని దేవుడు మీకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? ఏసయ్యతో పాటు మనం ఒక్కలం కాదు, ఏసయ్యతో పాటు ఆయన శ్రమల్లో మనం అనుభవిస్తున్నాం అనుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటుంది. అదేదో నాకే వస్తుంది, నేను దురదృష్టవంతుని, నష్టజాతకురాలని, నాకే వచ్చేస్తుంది కష్టాలన్నీ, ప్రపంచం అంతా బాగుంది, నేను ఒక్కదాన్నే టైప్ అయ్యాను అని అనుకుంటే మాత్రం ఇంకా వేదన అయిపోద్ది. కనుక శ్రమల్లో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో చక్కగా మనం నేర్చుకుంటున్నాం. ఏసయ్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొకసారి యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో ఒక్కసారి 11వ వచనం చూడండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. నేను ఒక మాట అనుకుంటున్నారు, ఎప్పుడన్నా ఎప్పుడు అమ్మలక్కలే ఎక్కువ అనుకుంటారు ఇది, కానీ అమ్మలక్కలకి ఎక్కువ సహనం ఉండదు. చాలాసార్లు కూర్చొని ఆ అమ్మ ఎంత ఓర్చుకుందో, ఈరోజు ఎంత ధన్యురాలైంది అని ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదా? మీరు మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకున్నారా లేదా? ఆమె ఈరోజు ఇలా ఉందంటే కారణం ఎంత ఓర్చుకుందండి బాబు, మా కళ్ళ ముందండి బాబు, ఏం బాధలండి, అసలు ఎన్ని కష్టాలు, ఆ తల్లికి ఉన్నీ కష్టాలు ఎవరికి లేవండి బాబు, కానీ అవన్నీ ఓర్చుకుని బట్టే ఈరోజు ఎంత ధన్యురాలైంది అని చాలామంది గురించి అనుకున్నారుగా, అనుకున్నారుగా. ఓర్చుకున్న వాళ్ళంతా ధన్యులవుతారు అని మీరు అనుకున్నారా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. ఏసే తర్వాత ఎవరైనా బాగా కష్టాలు అనుభవించారు ఎవరు అనుకుంటే యోబునే గుర్తు చేసుకోవాలి. యోబు యొక్క సహనం గురించి మీకు తెలుసు కదా, ఎన్ని కష్టాలు ఉన్నా యోబు ఏం చేశాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. ఇది 10 మంది పిల్లలు పోతే అదే డైలాగు, ఆరోగ్యం అంతా పోతే అదే డైలాగు, ఆస్తి మొత్తం పోయింది కానీ అదే డైలాగు. ఏసైన ఒక్క మాట కూడా అని నిందించలేదు. ఏసైకి కూడా న్యాయం లేదని ఎన్నిసార్లు నువ్వు అనలేదు? పోను అనలేదు, నువ్వు మనసులో అయినా అనుకోలేదు? ఏంటో నాకే పెడుతున్నాడు ఆ భగవంతుడి కష్టాలన్నీ, పాపిష్టి పనులు చేసే వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళంతా కట్టకట్టుకొని నరకానికి వెళ్ళిపోతారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, అందుకే కష్టం పెట్టి నిన్ను ప్రార్థన చేయించి నిన్ను నరకం నుండి తప్పించే వ్యక్తిగా పర్ఫెక్ట్గా నిన్ను మార్చి నరకం నుండి తప్పించాలనుకున్నాడు కాబట్టి నీకే పెడతాడు, కడుతున్నాడు ఆయన, నీకే పెడుతున్నాడు ఈ కష్టాలన్నీ. కనుక ఈ కష్టాల్లో ఉన్న మీరు ధన్యులు అవ్వబోతున్నారు. ఎంత ధన్యులంటే మీరు భయంకరమైన నరకాగ్ని తప్పించుకోబోతున్నారు. ఈ భూమి మీద దేవుడు మీకు ఏమేమి ప్రణాళిక పాస్టర్ గారి అవన్నీ మీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు ధన్యుడయ్యాడా నష్టజాతకుడు అయిపోయాడా? ఓర్చుకోబట్టా లేకపోతే తొత్తర మాటలు మాట్లాడబట్టా? మరి మీరు తొత్తర మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకసారి మాట్లాడుతున్నారు కదా, పైకి మాట్లాడకపోయినా లోనైనా అనుకుంటున్నారు కదా. అయ్యొద్దు, ఓర్చుకోండి, ఓర్చుకోండి,
ఓర్చుకుంటే మిమ్మల్ని యోబును ధన్యుని చేసిన దేవుడు మిమ్మల్ని కూడా ధన్యుని చేస్తాడు. ఓర్చుకుంటే ఏం జరిగిద్దంట? ఆయన కలగ చేసుకుంటాడు. కానీ ఓర్చుకుంటే ఎవరు కలగ చేసుకుంటారు? మీరు ఓర్చుకుంటే దేవుడు కలగ చేసుకుంటాడు. మీరు కలగ చేసుకుంటే పని అయిద్దా? దేవుడు కలగ చేసుకునే పని అయిద్దా? మీరు ఓర్చుకొని ఊరికినే ఉండగలరా? ఐ కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మీరు ఉండలేరు. మీరు ఎందుకు చెప్పనా? నోరు పారేసుకోకుండా మాత్రం ఎవరు నన్నా సరే అలా ఉండగలరా? గోపు మీద పెట్టి కొట్టినా సరే ఉండగలరా? ఓర్చుకొని ఉండగలరా? మీరు ఓర్చుకుంటే ఆయన కలగ చేసుకుంటాడు. మీరేమంటారు? మీరు ఓర్చుకోకుండా మీరు ప్రస్తుతం ఇప్పుడు వరకు, రేపటి నుండి ఓర్చుకుంటారు మీరు నాకు తెలుసు, కానీ ఇప్పటివరకు మీరు ఏమన్నా చెప్పనా? నీ చేతులు పడిపోను, ఏం చేశానని ఇలా కొడుతున్నారా? నీ నోరు పడిపోను, నేను ఏమన్నానని, నేను ఏం చేశానని నేను పెద్ద పెద్ద మాట్లాడుతున్నారా? అనలేదు. అనలేదా? అందుకని కలగ చేసుకోవాలా? మీ సబ్జెక్ట్, మీ ఫ్యామిలీ సబ్జెక్ట్, దేవుడు, మీ జీవితం గురించి ఆయన కలగ చేసుకోవాలా? అయితే పిన్ డ్రాప్ చేయాలి. మీరు ఓర్చుకోండి. మీరు ఓర్చుకుంటే ఆయన కలగ చేసుకుంటాడు. మీరే మాట్లాడేశారు, వీళ్ళే చూసుకున్నారు, వీళ్ళ సబ్జెక్ట్ ఏదో వీళ్ళే చూసుకుంటున్నారుగా, ఇక మనం ఓరుకుందాం అని ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన మౌనంగా ఉండాలా? మీరు మౌనంగా ఉంటారా? మీరు మౌనంగా ఉంటే ఆయన యాక్షన్లో దిగుతాడు. మీరు యాక్షన్లో దిగితే ఆయన యాక్షన్లో దిగితే బాగుంటుందా? మీరు యాక్షన్లో దిగితే బాగుంటుందా కదా? కనుక ఇప్పుడు ఆయన యాక్షన్లో దిగితే సబ్జెక్ట్ అంతా నిమిషాల్లో క్లోజ్ అయిపోద్ది. మనం యాక్షన్లో దిగి సంవత్సరాల నుండి దిగుతానే ఉన్నాం. యాక్షన్లో ఏం సాధించుకున్నాం? ఇంకెక్కువైనా కష్టాలు మనకి, ఇంకెక్కువే అవుతున్నాయి కానీ తక్కువ మాత్రం. కనుక ఇప్పుడు మనం కలగ చేసుకోవడం ఆపేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన, ఇప్పుడు మూసుకోవద్దు, ఆగండి ఒక నిమిషం అన్నగా. ఆ సమయంలో ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని మోకరించి, ప్రభువా నీకే అప్పగిస్తున్నానయ్యా, ఓర్చుకునే శక్తిని నాకు, నేను మాత్రం పాస్టర్ గారి ద్వారా నువ్వు చెప్పించావు కదా, మౌనంగానే ఉంటానయ్యా, నేను మాట్లాడను, నేను ఇందులో కలగ చేసుకోను, ఎందుకంటే నేను కలగ చేసుకుంటే నువ్వు కలగ చేసుకోవంట, అందుకే నేను మౌనంగా ఉంటాను. నువ్వే కలగ చేసుకుంటే పని అయిపోద్దయ్యా. మీ పిల్లల విషయంలో ఎవరు కలగ చేసుకుంటే పని అయిపోద్ది? మీ భర్త విషయంలో ఎవరు కలగ చేసుకుంటే పని అయిపోద్ది? రాక్షసుడుగా ఉన్నవాడు దేవుడు అయిపోతాడు, మీకు తెలుసా? భర్తను చూసి ఏమన్నారు ఇప్పటి వరకు? కానీ దేవుడు అయిపోతాడు. అవునండి. అయితే మీరు మౌనంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచిస్తే, మొదటిగా మనం ఓర్చుకుంటే దేవుడు కలగ చేసుకుంటాడు. బైబిల్లో అలా ఓర్చుకున్న వాళ్ళ విషయంలో దేవుడు కలగ చేసుకుని ఎలా మార్చాడో పరిస్థితులు మీకు తెలుసు. యోసేపు ద బెస్ట్ ఎగ్జాంపుల్. సొంత అన్నలు తన పట్టుకొని అంత అన్యాయంగా చితక్ కొట్టేసి గోతులు పడేసి బయటకు తీసి వర్తకులకు అమ్మేసి అంత భయంకర చిత్రహింసలు. ఏం తప్పు చేశాడండి? అన్నలకు ఏం తప్పు చేశాడు చెప్పండి. కానీ ఒక్క మాట అన్నాడు, అన్నల్ని ఓర్చుకున్నాడు. అదే అన్నల కాళ్ళ దగ్గరకు వచ్చి పడేటట్టు చేశాడు దేవుడు కదా. అదే అన్నల జీవితకాలం అంతా పోషించాడు కూర్చోబెట్టి. అన్నలకు ఆయన ఒక అండ ఆధారం అయ్యాడు. నేను అనుకుంటున్నాను ప్రతిరోజు అది తలుచుకుని ఏడ్చేవాళ్ళు ఏమన్నాండి అన్నలో ప్రతిరోజు, అరే తమ్ముడా నిన్నేమో చింపేయాలనుకున్నారా మేము, మా దగ్గర నువ్వు వదిలించేసుకోవాలనుకున్నాం, కానీ ఈరోజు నువ్వేగిన లేకపోతే మాకు ఈ బువ్వ, నువ్వేగిన లేకపోతే ఈరోజు మాకు ఈ స్థితి, ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళరా తమ్ముడా నువ్వు, అసలు నీకు ఎంత అన్యాయం చేసావు, కానీ నువ్వెంత మేలు చేస్తున్నారా తమ్ముడా, నువ్వు నిజంగా మా పాలిట అనండి ఆ మాట. అంటే ఇప్పుడు ఇలాగ వాళ్ళు ప్రతిరోజు భోంచేసినప్పుడల్లా లేవగానే ఆయన్ని తలుచుకొని తమ్ముడిని పొగుడుతూ ఉండే పరిస్థితి వచ్చిందండి. దీనికి గల కారణం ఆయన ఆ రోజు ఓర్చుకున్నాడు కాబట్టి దేవుడు కలగ చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యోసేపును అన్నల ముందు కనపరిచాడు, దేశంలో కనపరిచాడు, శత్రువు ముందు కనపరిచాడు. ఈరోజు యోసేపు పక్షాన దేవుడు కలగ చేసుకున్నాడు. ఇందాక మోషే విషయంలో దేవుడు కలగ చేసుకున్నాడు. మీరు ఓర్చుకుంటే, కానీ మీరేమంటారు? పాస్టర్ గారు అండి మీకు తెలియదండి, మీకు బైబిలే తెలుసు, మీకు బయట పరిస్థితి మీకు తెలీదు. మేమండి మేము ఓర్చుకుంటే చేతకానంలాగా చూస్తారండి, ఇంకా సమాజం తెలియదు మీకు, చేతకాంతనంగా తీసుకొని ఇంకా తాటగులు కట్టేస్తారండి, ఇంకా మమ్మల్ని తొక్కేస్తారండి. ఇది కాదా,
ఎవరి దగ్గర ఎలాగ ఉండాలో అది అలాగే కొంచెం తెలుసుకోవాలండి. పాస్టర్ గారు మీకు బైబిల్ తప్ప బయట ప్రపంచం తెలియదు మీకు, కనుక మీకు అంతవరకే, అంతవరకు చేయండి. కానీ బయట ఎవరితో ఎలా ఉండాలో అది తెలుసుకోవాలండి. ఏంటంటే ఎవరితో, అవతల రాక్షసి కావచ్చు, కానీ నువ్వెప్పుడు నీ ప్యాషన్ మాత్రం మార్చుకోవద్దు. ఓర్చుకుంటానే ఉండు, నువ్వు సాత్వికునిగానే ఉండు, నువ్వు దీనునిగానే ఉండు. అవతలోళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మనకెందుకు, మనం ఎలాంటి వాళ్ళమే. ఎప్పుడు మనం, ఎప్పుడు మనం ఇలాగే ఉందాం, ఎలాగా సాత్వికులుగా దీనులుగా అలాగే తగ్గించుకొని ఓర్చుకుంటూ ఉందామా? ఎవరు కలగ చేసుకుంటారు? వండర్ఫుల్ అండి. మనం ఓర్చుకుంటే దేవుని చిత్తం, దేవుని సంకల్పం మన పట్ల నెరవేరుద్ది. ఓర్చుకోకపోతే అది నెరవేరదు. దావీదును ఏం చేయాలనుకున్నాడు దేవుడు? దావీదు గొల్యాతును చంపిన తర్వాత అనుకున్నాడా దేవుడు? చంపక ముందు అనుకున్నాడా? ఒకసారి ఆలోచన చెప్పండి. మిగతా వాళ్ళు ఆలోచనలో పడ్డారు, దీని గురించి అంత ఆలోచించాలా? ఆయన ఇంకా 16 వయసులో ఉండగానే రాజుకి ఇంకా పరిచయం అవ్వక మునిపే శామ్యుయేలుని పంపించి, నీ కొడుకుల్లో ఒక రాజుగా అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడు, అంతే కదా. ఈయన రాజుగా అభిషేకం జరిగిపోయింది ఏకంగా, బయట ప్రపంచానికి తెలియదు. ఈయన ఇంకా రాజుగా అభిషేకం జరిగిపోయిన తర్వాత అప్పుడు తనకి ఆ రాజరికం రావటానికి అన్ని మార్గాలు సుఖమయమైనయా? దానికి తగినట్టుగా పరిస్థితులు వచ్చినాయా? లేదు లేదు, కష్టాలే 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 కష్ట అన్ని కష్టాలే. రాజు అభిషేకం జరిగిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయినాయి, చచ్చిపోయేంత కష్టాలు. ఎన్ని కష్టాలు? కానీ దేవుడు ఆయన రాజుగా చేయాలనుకున్నాడు. రాజుగా అయ్యే వరకు ఓర్చుకున్నాడు. ఓర్చుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు? అయ్యాడా? రాజుని లేపే, ఆయన లేపేద్దాం అనుకున్న వాళ్ళు లేచిపోయారు, కానీ ఈయన మాత్రం లేపేద్దాం అనుకున్న ఎంటైర్ ఫ్యామిలీస్ లేచిపోయినాయి, కానీ ఆయన మాత్రం ఎప్పుడు అలాగే ఉన్నాడు. దేవుడు ఆయన గురించి ఏమనుకున్నాడు జరిగింది అంతే. ఇక్కడ కూర్చున్న మీ అందరి గురించి దేవుడు చాలా చాలా మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళు, కానీ ఈరోజు వరకు మీరు బ్రతుకున్నారంటే మీ గురించి దేవుడికి ఏదో గొప్ప సంకల్పం ఉంది, ఏదో అనుకున్నాడు దేవుడు మీ అందరి గురించి, ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా. నాకు ప్రగాఢ నమ్మకం ఉంది, ఈరోజు వరకు నేను బ్రతుకున్నానంటే దేవుడికి ఏదో గొప్ప సంకల్పం నా పట్ల ఉంది, లేకపోతే ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని. మరి మీ గురించి ఏం చెప్తారు? ఏం చెప్తారు? మీరు ఈరోజు వరకు బ్రతుకున్నారంటే మీ గురించి దేవుడికి ఏదో సంకల్పం ఉందని నమ్ముతున్నారా? చెయ్యెత్తి చూపించండి. నాకు నా గురించి కూడా దేవుడు, మీరు చెయ్యి ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదని అడుగుతా. మీ గురించి దేవునికి ఏ సంకల్పం లేదనుకుంటున్నారా? ఎవరైనా చెయ్యెత్తన వాళ్ళని నేను పేరు చెప్పి అడుగుతా, ఏంటి మీరు ఎందుకు చెయ్యెత్తలేదని? మీ గురించి దేవుడు ఏమనుకోవట్లేదనా మీ ఉద్దేశం? అమ్మ చెప్పాలి అనుకుంటున్నాడా? మీ గురించి చెప్పాలి అనుకుంటున్నాడా? గొప్ప సంకల్పం ఉందా మీ పట్ల? అది నెరవేర్చబోతున్నాడా? ఖచ్చితంగా నెరవేరుద్దా? అది నెరవేరే వరకు మనం ఏం చేయాలి? కనుక ఇప్పుడు మీరేమనాలి? ప్రభువా, నాకు తగిన ఓర్పును. ఆ ఓర్పు మనకుంటే దేవుని సంకల్పం ఖచ్చితంగా మన పట్ల, దావీదు పట్ల దేవునికి ఉన్న సంకల్పం నెరవేరింది, ఓర్చుకున్నాడు కాబట్టి. యోసేపు పట్ల దేవునికి ఉన్న సంకల్పం, యోసేపు ఇంకా పిల్లోడుగా ఉండగానే కళ్ళతోరదడు చూపించాడు. 11 పనులు ఆయనకి నమస్కారం చేస్తున్నాయి, సూర్యుడు చంద్రుడు కూడా నమస్కారం చేస్తున్నాయి. ఈయన నక్షత్రం నిలబడింది, ఈయన పని నిలబడింది. అంటే దాని అర్థం ఈయనను దేవుడు గణపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు అన్నల ముందు, తల్లిదండ్రుల ముందు. దేవుడు అంత పని చేశాడా యోసేపు పట్ల? ఎందుకు చేశాడు? ఓర్చుకున్నాడు కాబట్టి. చెప్పండి, ఎందుకు చేశాడు? ఈరోజు మనం ఓర్చుకుంటే మన పట్ల కూడా దేవుడు చేస్తాడా? అంత పని చేస్తాడా? అంతే. దేవునికి ప్రతి ఒక్కరి పట్ల గొప్ప సంకల్పం ఉందనే నమ్మకం మీకు ఉంది. మీరు నమ్మిన ప్రకారం ఆయన సంకల్పం మీ జీవితంలో నెరవేరునుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఆయన సంకల్పం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆ టైం వరకు ఓర్చుకుంటే దేవుడు ఏమనుకున్నా జరిగిద్ది అంతే. దేవుడు మీ అందరి పట్ల అనుకున్న సంకల్పం నెరవేరునుగాక. ఏమో ఏం చేయబోతున్నాడు నాకు తెలియదు, ఏం చేయబోతున్నాడు మీ లైఫ్ విషయంలో నాకు తెలియదు, కానీ మీ అందరికీ నాకు ఒక్కటి మాత్రం తెలుసు, వండర్ఫుల్ లైఫ్ ఇవ్వబోతున్నాడు మీ అందరికీ. మీరు ఆశ్చర్యపోయే జీవితం దేవుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఇంత కార్యం నా జీవితంలో చేయబోతున్నావా ప్రభు అని మీరు ఆనందపడే లైఫ్ మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది ఇవ్వటానికి ఎన్నాళ్ళు బతికిచ్చాడు మిమ్మల్ని.
మోషే ఒక్కడు 20 లక్షల మంది పైచిలుకు ప్రజల్ని 40 సంవత్సరాలు ఒక్క బాటలో నడిపించే వీరుడవుతాడని, ఫరోస్ రామ్సెస్ టూ అనే చక్రవర్తిని కూడా గసగసగసగా లాడించి దన్నాలు పెట్టుకొని వచ్చేటట్టు ఆయన అంత గొప్ప లీడర్ అవుతాడని మోషే ఎప్పుడైనా అనుకున్నాడా? ఆ ఫరోకే భయపడి మిద్యాన్ అరణ్యాలకు పారిపోయాడండి. ఎక్కడో మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు కాసుకునేవాడు నేను ఈ స్థాయిలో ఉంటాననే ఊహ కూడా లేదు. ఊహలలో లేని కార్యాలు దేవుడు చేయిస్తాడు, ఊహించని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలాంటి కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? నాకు అలాంటి ఓర్పు దయచేయండి అయ్యా. ఓర్చుకుంటే దేవుడు కలగజేసుకుంటాడు, ఓర్చుకుంటే దేవుడు మన గురించి ఏమనుకున్నాడో ఆ పని. నాకు ఆ ఓర్పు దయచేయండి అని ప్రార్థన చేద్దామా? అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నాకు ఆ ఓర్పును దయచేయండి అయ్యా, అట్టి ఓర్పును సహనాన్ని నాకు దయచేయండి అయ్యా. ఓర్చుకున్న వాళ్ళని ధన్యులను చేస్తానన్నావు, నాకు అట్టి ఓర్పును సహనాన్ని దయచేయండి అయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. ఓర్చుకుంటే దేవుడు కలగజేసుకుంటాడు, ఓర్చుకుంటే దేవుని సంకల్పం మన పట్ల నెరవేరుద్ది. ఓర్పును దయచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.